విక్రమ్ దంగలన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ డాక్టర్ రన్ అవుతుంది. సినిమా మెజారిటీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చింది కూడా. డే టూ స్ట్రాంగ్ హోల్డ్ని అయితే కనపరుస్తుంది. వసూలు ఎంత? అసలు సినిమా హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలి? బాక్సాఫీస్ నెంబర్స్ ఏంటో తెలుసుకుందాం. డే వన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు 138 లక్షల షేర్ వచ్చింది. 2,45 లక్షల వరకు గ్రాస్ను డే వన్కి గాను తంగలం తెలుగులో అందుకుంది. డే టూకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ వరకు గ్రోత్ వచ్చింది భయ్య. సినిమా మౌత్ టాక్ పాజిటివ్గా ఉండడంతో డే టూ గ్రోత్ వచ్చినట్లుగా తెలుస్తుంది. డే వన్ కంటే డే టూ వసూలు అయితే బెటర్గా ఉన్నాయి. డే టూ 2 కోట్ల వరకు షేర్ను తెలుగు రాష్ట్రాలు అందుకోవడం ఖాయమైంది. టోటల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు 6 కోట్ల రేటుకైతే సినిమాని అమ్మేశారు. 2 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల వరకు 3,38 లక్షల షేర్ అయితే ఉంది. సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 3 కోట్ల వసూలు రాబడితే సరిపోతుంది. ఇది పెద్ద కష్టమైన మ్యాటర్గా కనిపించడం లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా వసూలు చూస్తే డే వన్కి గాను తమిళనాడులో 12,65 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాలు 2,45 కోట్ల, వావర్సీస్లో 8,10 కోట్ల. టోటల్గా అన్ని చోట్ల కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా డే వన్ బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తంగలన్ చిత్రం 26,15 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది. షేర్ ఎంత అంటే 12,45 లక్షల వరకు ఉంది. సినిమాని ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ తంగలన్ చిత్రాన్ని 60 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. డే వన్ రికవరీ 12,45 లక్షల షేర్ రికవరీ జరిగింది. డే టూకి వచ్చేసరికి సినిమా గ్రోత్ అయితే కనపరిచింది భయ్య. డే టూ తెలుగు రాష్ట్రాల్లో సినిమా గ్రోత్ అయితే కనపరచగా తమిళనాడులో కూడా జోరు చూపించింది. ప్రపంచవ్యాప్తంగా డే టూ 13 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయిందని ట్రేడ్ స్పష్టం చేస్తుంది బుకింగ్స్ ఆధారంగా. ఇలా చెప్పుకుంటూ పోతే 2 రోజుల్లోనే 25 కోట్ల పైన షేర్ని అయితే రికవరీ చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి ఇంకా 36 కోట్ల వరకు వసూలును షేర్ రూపేణ రాబడితే సరిపోతుంది. ఇది పెద్ద కష్టమైన మ్యాటర్గా కనిపించడం లేదు. సినిమా మరొక 4 రోజుల్లో హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. ఈ లాంగ్ వీకెండ్లో సినిమా బాక్సాఫీస్ జాతర చేయడం ఖాయం. ఇక తెలుగులో చూసుకుంటే డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ జోరు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా సరే తంగలన్ మాత్రం గ్రోత్ కనపరుస్తుంది. మరి విక్రమ్ తంగలన్ చిత్రం మీకు ఎలా అనిపించింది? ఈ వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మన తెలుగు సినీస్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.